అందరికీ నమస్కారం జీవన సౌరభం నవల రెండో భాగం విన్న రచన ఎద్దనపూడి సురోచనారాణి గారు రాత్రి అయింది నవ్వులతో కేరింతలతో కళకళగా సందడిగా ఉండే వాతావరణం ఒక్కసారిగా మోగిపోయింది సంయుక్త టైప్ చేస్తున్న కాగితాలు ఒత్తిగా పెట్టి సరిచూసుకుని ఫైల్లో జాగ్రత్తగా పెట్టింది నళిని వర్క్ అది జాబ్ వర్క్ ఇంటికి తెచ్చుకుంటుంది తాను రాత్రంతా మేలుకొని అది టైప్ చేసి ఇస్తే నళిని తనకి వచ్చిన దాంట్లో సగివిస్తుంది అది తక్కువ డబ్బే రాత్రంతా కరెంటు ఖర్చు తన నిద్రలేములతో ఆలోచిస్తే అదేవంత విలువైనది కాదు కానీ తనకి యూనివర్సిటీకి వెళ్ళి రావడానికి అవసరం తీరుస్తుంది తండ్రి నాలుగు నెలల నుంచి తమ ముగ్గురికి ఒక్కొక్కరికి నెల నెల పాకెట్ మనీ ఇచ్చి రెండు వందలు ఇవ్వటం మానేశారు తల్లి చాలా గొడవ చేసి ఘర్షణ పడింది ఆడపిల్లలు వాళ్ళకేవో ఖర్చులుంటాయి అలా మీరు తోక తగ్గోసినట్టు చేస్తే వాళ్ళు ఏమైపోతారు డ్రైవర్ని కూడా మానమని చెప్పారట మేము బయటికి వెళ్లకుండా ఇంట్లో ఖైదీలా పడి ఉండాలన్నా మీ ఉద్దేశ్యం అంది బాను చాలా రోజులు అదంతా మీరు ఎంజాయ్ చేశారు కదా డబ్బుకి కొంచెం ఇబ్బందిగా ఉంది కొన్ని ఖర్చులు మానేస్తే ఏమవుతుంది డబ్బుకి ఇబ్బందా మీరేం చేస్తున్నారట మీరుండగా నా పిల్లలకి ఆ ఇబ్బంది ఎందుకు రావాలి వాళ్ళు నీ పిల్లలే కాదు నా పిల్లలు కూడా బాధగా అన్నారాయన సౌందర్య తండ్రి పాకెట్ పని ఇవ్వటం మానేశారని ఆయనతో మాట్లాడకుండా మూతి బిగించేసింది ఆయనకి సౌందర్య అంటే ప్రాణం ఆయనతో మాట్లాడకుండా సౌందర్య ఉండగలదు కానీ ఆయన ఉండలేరు ఆయన ఎక్కడి నుంచో డబ్బు తీసుకొచ్చారో కానీ మళ్ళీ ఇవ్వటం మొదలుపెట్టారు నాకు వద్దు డాడీ అంది సంయుక్త ఎందుకని సంజు ఇంత పెద్దవాళ్ళవయ్యి మిమ్మల్ని డబ్బుకి ఇబ్బంది పెట్టడం బాధగా ఉంది డాడీ నాకు సిగ్గుగా ఉంది మీరు మమ్మల్ని మా చదువులు అయిపోగానే ఉద్యోగాల్లో ఎందుకు పెట్టలేదు ఆయన సంయుక్త భుజం తట్టారు మనుషుల్ని కొన్ని బలహీనతలు తాళ్లతో బిగిస్తాయి తీసుకో సంయుక్త చేతిలో పెట్టారు ఆయన సంయుక్త ఆ డబ్బు జాగ్రత్తగా దాచేది నెల చివరిలో ఒకసారి ఆయన ఎన్నడూ లేని సంజు అని పిలిచి దగ్గరగా వెళ్ళగానే చేయి పట్టుకుని రహస్యంగా నీ దగ్గర ఏమైనా డబ్బులు ఉన్నాయా అని అడిగారు ఉన్నాయి సంయుక్త తల ఊపి పరుగున వెళ్ళి రెండు వందలు తెచ్చి ఇచ్చింది ఇది నువ్వు ఖర్చు పెట్టలేదా అడిగారు ఆశ్చర్యంగా అంది ఆయన అందులో ఇరవై రూపాయలు మాత్రం తీసుకున్నారు చుట్టలకి సంజు ఐఎమ్ సారీ అన్నారు సారీ ఎందుకు చెప్తారు డాడీ ఇది మీరిచ్చిన డబ్బేగా అంది ఒకసారి పిల్లలకి ఇస్తే అది ఇక తల్లిదండ్రులకి చెందదు సిల్లీ చదస్తాం డాడీ సంయుక్త మందలింపుగా అంది తండ్రి మధ్య పరధ్యానంగా నిశ్శబ్దంగా ఉండటం అప్పుడప్పుడు సంయుక్త గమనిస్తూనే ఉంది సంయుక్తకి నిద్ర రావటం లేదు మనసులో ఏదో తెలియని అలజడి అనిర్వచనీయమైన నిశ్శబ్దం అలా తుఫాను ముందు ప్రశాంతతలా ఉంది సంయుక్త గదిలో నుంచి బయటికి వచ్చింది తండ్రి గదిలో నుండి ఫిడేలు వాయిస్తున్న శబ్దం వినిపిస్తుంది సంయుక్తికి ఒక్కసారిగా చాలా ఉత్సాహం వచ్చేసింది తండ్రి ఎన్నో సంవత్సరాల తర్వాత ఫిడేలు వాయిస్తున్నారు తన చిన్నప్పుడు ఆయన ఎక్కువగా రాత్రి వేళ అమ్మ మీటింగులకు వెళ్ళినప్పుడు వాయించేవారు అమ్మ వెళ్ళే ఆ మీటింగులు అంటే తనకి పరమ బోరు తండ్రితో ఇంట్లోనే ఉంటాననేది తండ్రి ఒడిలో కూర్చొని ఆయన ఫోన్లో మాట్లాడుతుంటే నిద్రకి జోవుతూ ఉండేది ఆయన కథలు చెప్పేవారు చదరంగం నేర్పారు ఫిడేలు నేర్పారు కానీ తనకంటే సంగీత గొంతు మంచిగా ఉండటంతో సంగీతకి ఫిడేవి ఇచ్చేశారు సంయుక్త పరుగున వచ్చి దగ్గరికి వేసి ఉన్న తండ్రి లైబ్రరీ రూమ్ తలుపులు తోసి చూసింది కళ్ళు మూసుకుని తాదాత్మ్యంతో వాయులీనంలో తాను లీనమైపోయినట్టు వాయిస్తున్న ఆయన సంయుక్త వచ్చిన అలికిడి గమనించలేదు కళ్ళు మూసుకుని రాగంతో పాటు ఛాతికి గడ్డం ఆనేలా తల వంచుతూ మళ్ళీ ముఖం ఎత్తుతూ పరవశంతో ఆ నాదంలో ఐక్యమైపోయినట్టు వాయిస్తున్నారు సంయుక్తకి చాలా ఆనందం వేసింది తండ్రి అలా వాయిస్తూ ఉంటే కళ్ళల్లోకి నీళ్లు వస్తున్నాయి మెల్లగా అడుగుల శబ్దం కానీయకుండా వచ్చి తండ్రికి పక్కనే సోఫాలో కూర్చుంది సంయుక్త తండ్రిని చూసి ఆశ్చర్యం వేసింది ఆయన మూసుకున్న కళ్ళ నుంచి దారలుగా నీళ్లు బుగ్గల మీదకి కారిపోతున్నాయి ఆయన ముఖంలో ఆనందం విషాదం ఒకదాని వెంట ఒకటి తరుముతున్నట్టుగా కనిపిస్తున్నాయి ఇంతలో గుమ్మం దగ్గర చప్పుడు అయింది డాడీ సౌందర్య అరిచింది గుమ్మంలో సౌందర్య వెంట సంగీత కూడా ఉంది ఆయన ఉలికిపాటుగా కళ్ళు తెరిచారు ఆయన చేతిలో కమాను మెల్లగా ఆగిపోయింది మేము నిద్రపోవనవసరం లేదా ఇప్పుడు తీరుబడైందా మీకు సౌందర్య అరిచింది సంగీత తండ్రి దగ్గర దగ్గరికి వచ్చి ఫిడేలు తీసేసుకుంది రవీంద్ర పారితిలో నా ప్రోగ్రాం ఉంది దీనికి ఏదైనా అయితే మీరు రిపేర్ చేయడానికి డబ్బులు లేవంటారు సంగీత క్షమాపణగా చూసిన స్థిరంగా తన పిడేలు ఆయన చేతులలో నుంచి తీసుకుని వెళ్ళిపోయింది సౌందర్య తండ్రికి దగ్గరగా కూర్చున్న సంయుక్తిని చూస్తూ ఇప్పుడు సంగీత దర్బారు పెట్టడానికి సిగ్గుపడాలి అనేసి వెళ్ళిపోయింది భరద్వాజ సోఫాలో వెనక్కి వాలి కళ్ళు మూసుకున్నారు సంయుక్త ఆయన కళ్ళనీళ్ళని చేత్తో సుతారంగా తుడిచింది అక్క ఎప్పుడు అందరినీ అలా ఈసడించేస్తుంది ఎందుకు డాడీ నా పెంపకం తప్పు సంజు మమ్మల్ని కూడా మీరే పెంచారు కదా ఆయన సమాధానం చెప్పలేదు ప్రతి చిన్న విషయం ఏది లోపం జరిగినా మీ మీద బాధ్యత వేసుకుంటారెందుకు ఆయన కళ్ళు తెరిచారు సంయుక్త తల మీద చెయ్యి వేసి నిమినారు వెళ్ళి నిద్రపో సంజు నా పేరు దగ్గర నుంచి ఇంతే మీరు సంజీవిని అని పేరు పెడితే అమ్మ సంయుక్త అని మార్చేసింది అయినా మీరు వ్యతిరేకించలేదు మీ అమ్మని వ్యతిరేకించలేకపోవటం నా బలహీనత మనిషికి బలహీనతలు ఉండకూడదని మీరేగా చెప్పారు అవును ఆయన వెనక్కి తల ఆనించి కళ్ళు మూసుకున్నారు పది నిమిషాలయ్యింది ఆయన పెదవులకి ఆయనకిష్టమైన వాసన ఏదో తగిలింది కళ్ళు తెరిచారు సంయుక్త ఆయన నోటిలో చుట్ట పెట్టి వెలిగిస్తుంది చుట్టుందా నేను ఒకటి మీ పెట్టెలో నుంచి తీసి దాచాను మీరు అయిపోయాయి అన్నప్పుడు ఇద్దామని ఆయన సంయుక్త భుజం తట్టారు గాడ్ బ్లెస్ యు నేను ఆకలి చుట్ట కాల్చేను అనుకున్నాను సంయుక్త ఆయన బొడిలో తలపెట్టుకుని పడుకుంది సంయుక్తకి అది చాలా ఇష్టం భయం వేస్తుంది డాడీ అంది ఎందుకు సంజు నాకు తెలియటం లేదు భయం వేస్తుంది అని అర్థమవుతుంది భయం అనేది కేవలం మనకు ఉన్న భ్రమ ఈ ప్రపంచంలో భయపడవాల్సింది ఏదీ లేదు ఆయన సంయుక్త తల నిమిరాడు కొద్దిసేపు అయింది నిద్ర వస్తుంది వెళ్ళి పడుకో అన్నారు తట్టి లేపుతూ సంయుక్త లేచింది వెళ్ళబోతూ ఆగింది తండ్రి చెంపల మీద పెదవులు ఆనించి గుడ్ నైట్ ఆడి అంది ఆయన గుమ్మం వరకు సంయుక్త భుజం చుట్టూ చెయ్యి వేసి తీసుకువచ్చి పంపారు క్యారిడార్లో వెళుతూ నిద్రాభారంతోనే తండ్రి ఒక చూసింది భరద్వాజ గుమ్మంలో నిలబడి ఇటే చూస్తున్నారు సంయుక్త చెయ్యి ఊపి వీడ్కోలు చెప్పింది సంయుక్తి వెళ్ళగానే ఆయన గదిలోకి వెళ్ళి గది తలుపులు మూసి కడిగి పెట్టుకుని తలుపులకి తలానించి కళ్ళు మూసుకుని సర్వేశ్వర అనుకున్నారు సంయుక్త నిద్రాభారంతో గదిలోకి వస్తూనే మంచం మీద బోర్లా పడి నిద్రపోయింది మర్నాడు పదకొండు గంటల సమయంలో భరద్వాజ ఇంటికి జనం సమూహం వరద ముంపులా వచ్చి నిండిపోతుంది భానుమతి గుండెల మీద చేతులతో చర్చుకుంటూ గొల్లున రోదిస్తుంది ఇంటి నిండా నిండిపోయిన జనం విస్తుపోతున్నట్టు చూస్తున్నారు భరద్వాజ శవం డ్రాయింగ్ రూమ్ లో కింద పెట్టి ఉంది కాళ్ళు దగ్గర తల దగ్గర పూలకుచ్చాలు ఆయన్ని తల తప్ప మిగతా శరీరం అంతా ఆశాంతం కప్పేశాయి సౌందర్య డాడీ అంటూ ఏడుస్తుంది స్నేహితురాళ్ళు ఇద్దరు సౌందర్యని పట్టుకుని ఓదారుస్తున్నారు శవానికి కాస్త దూరంలో కూర్చుని ఉన్న భానుమతిని బంధువులు స్నేహితులు అనునయిస్తున్నారు అందరికీ అందరి నోట ఒకటే మాట ఇంత సౌహదుయుడిని పెద్ద మనిషిని ఇంతవరకు చూడలేదు ఇక చూడం సంగీతని చక్రపాణి ఓదారుస్తున్నాడు సంయుక్త మాత్రం ఏడవటం లేదు ఆ అమ్మాయి ముఖం పాలిపోయినట్లుంది భయంకరమైన వార్తని విని షాక్లో మోగిపోయిన మనిషిలా ఉంది తండ్రి తలవైపు దీపం పెట్టి ఆ పరంజ్యోతిని చూస్తుంది అక్కడి బయట వరండాలో లాన్లో పూల చెట్ల నీడలో అంతమంది గుంపులు గుంపులుగా ఉన్న శబ్దమే లేనట్టు నిశ్శబ్దంగా ఉంది అందరూ తగ్గు స్వరాల్లో రహస్యంలా మాట్లాడుకుంటున్నారు ఏమిటి హఠాత్తుగా పోయాడు నిన్న మధ్యాహ్నం నేను ఫోన్లో మాట్లాడాను అంటున్నారు ఒక ఆయన హార్ట్ అటాక్ అంటారా ఇంకో మనిషి అన అడిగాడు కాదు స్లీపింగ్ పీల్స్ మింగేశాడట ఇంకో ఆయన కంఠం బాగా తగ్గించి అన్నాడు స్లీపింగ్ పీల్సా మాయ్ గాడ్ ఏమొచ్చిందండి అందమైన సమర్థురాలైన భార్య రత్న లాంటి కూతుళ్ళు ఆయనకేం లోటు మనకేం తెలుస్తుంది ఏదో లోటు ఉంది కాబట్టే ఈ పని చేసి ఉంటాడు చూస్తూ చూస్తూ ప్రాణం ఎవరు మాత్రం తీసుకుంటారు ఉష్ భానుమతి విన్నదంటే మనల్ని చంపేస్తుంది నిజమే ఆవిడ డైరెక్ట్గా మనల్ని చంపదు మన పెళ్ళాల చేత చంపిస్తుంది అంత అసాధ్యురాలు ముగ్గురు ఆడపిల్లలు ఒక్కరికి పెళ్ళవలేదు పెళ్ళిళ్ళు స్థిరపడ్డాలు ఆ భయాలు అన్నీ మనలాంటి మధ్యతరగతి వాళ్ళకి వాళ్ళకేమిటి కోటీశ్వర్లు నిదానంగా ఆచితూచి వారికి తగ్గ సంబంధం సరైన సంబంధం చేసుకుంటారు అవునవును మొన్న ఒకసారి మా మేనలుడు ఇంజనీర్ ఉంటే వాళ్ళ పెద్దమ్మాయి సౌందర్యకి సంబంధం చెప్పాను భానుమతి గారు లక్ష ప్రశ్నలు వేసింది ఆ అబ్బాయి తల్లిదండ్రులతో కలిసి ఉండకూడదట అతనికి అక్క చెల్లెళ్ళు ఉన్నారా అంది నాకు ఒళ్ళు మండిపోయింది అతనికి లేరు కానీ వాళ్ళ పినతల్లికి ఇద్దరు కూతుళ్ళు ఉన్నారు అన్నాను ఆ మాట అనగానే నన్ను జాడించింది నా కూతుళ్ళకి సంబంధం చెప్పమని నేను మిమ్మల్ని అడగలేదు మీ అంతటి మీరు చెప్పినప్పుడు సరైన వివరాలు ఇవ్వాలి వ్యంగ్యాలు కాదు అంది సారీ చెప్పే వరకు తిడుతూనే ఉంది నా తల వాచిపోయిందంటే నమ్ము నువ్వు తెలివి తక్కువ వాడివి కాబట్టి చెప్పావు ఆవిడ పొగరు నాకు బాగా తెలుసు అందుకే మా ఆవిడ మా బావమరిది కొడుక్కి అడగమని నా ప్రాణం తీస్తుంటే నోరు మూసుకోమన్నాను మంచి పని చేశారు మీరు తెలియగలవారు ఆవిడికి మనం అసలు ఏ సాయమూ చేయకూడదు అంతా మంచిగా ఉంటే అది తన గొప్ప అని అందరి దగ్గర కీర్తించుకుంటుంది ఏదైనా అడ్డం తిరిగితే మనల్ని చాకిరేవులో ఉతికినట్టు బాధి నలుగురిలో ఎండించేస్తుంది చాలా డేంజరు ఆవిడ నోరు అంటే నాకు భయం ఏమో మా తమ్ముడు కూతురికి ఆవిడ మూలంగా మంచి ఉద్యోగము దొరకడమే కాకుండా పెళ్లి కూడా జరిగింది ఇంకో అతను అన్నాడు ఆ గుణం ఉంది ఆవిడలో అంతా ఆవిడ మీద వేస్తే దేనికి లోపం లేకుండా బాధ్యత బాగానే నెరవేరుస్తుంది ఇంకో ఆయన అన్నాడు ఆ సౌందర్య అచ్చు తల్లి నోట్లో నుంచి ఊడిపడింది అదే పొగరు ఇంకా రెండు ఆకులు ఎక్కువే ఎవరిని లక్ష్య పెట్టదు సహజమండి పిల్లల్లో అందం తెలివి ఉన్నాయి తల్లిదండ్రుల అందం ఉంది సంయుక్త అలా ఉండదుగా మరి మొదటి అతను అన్నాడు అది స్వభావంలో వస్తుంది అంతే అదిగో గవర్నర్ గారి భార్య వస్తున్నారు పక్కకి జరుగుదామా ఆయన అందరూ పక్కకి తొలగి గౌరవంగా నిలబడ్డారు భానుమతి గవర్నర్ గారి సతీమణ్ణి పట్టుకుని బావురుమని ఏడ్ చేస్తుంది రాత్రి బాగానే ఉన్నారు తెల్లారేసరికి భానుమతికి ఇక ఆ పైన మాటలు రావటం లేదు ధైర్యం తెచ్చుకోవాలి భానుమతి ఎంతమందికో నువ్వు ధైర్యం చెప్పే మనిషివి ఆమెను అనిర్ణయించారు ఇంతలో సినిమా స్టారు నాగశ్రీ వస్తోందని అన్నారు అందరూ భానుమతిని వదిలేసి ఆమెను చూడడానికి ఎగబడ్డారు సంయుక్త ఈ హడావిడి ఏమీ పట్టించుకోవడం లేదు తండ్రి తల దగ్గర నిలబడి తండ్రి ముఖమే చూస్తుంది ఇంకా కొన్ని గంటల్లో ఈ అందమైన ముఖం రూపురేఖలే ఉండవు తాను చాలా పొరపాటు చేస్తుంది రాత్రి నిద్రపోయి ఉండకూడదు తనది చాలా పెద్ద పొరపాటు తండ్రిది సహజ మరణం కాదు ఆయన ఈ ఆర్థిక బాధలు పడలేక భార్యని ఎదుర్కోలేక మృత్యువుని కౌగలించేసుకున్నారు గవర్నర్ గారి భార్య నాగశ్రీ పుష్పగుచ్ఛాల శవం మీద పెట్టి పది నిమిషాలు ఉండి వెళ్ళిపోయారు శవాన్ని తీసుకువెళ్లే సన్నాహాలు జరుగుతున్నాయి సంయుక్త తండ్రి నుదుటి మీద చేయి వేస్తుంది నో నో తీసుకువెళ్ళొద్దు నా జీవితం అంతా తారపోస్తాను మా నాన్నకి ప్రాణం పోయండి అని అరవాలనిపిస్తుంది ఇంతలో విమలమ్మ గారు వచ్చారు ఆవిడ సరాసరి శవన్ దగ్గరికి వెళ్ళింది అన్నయ్య అంటూ గొల్లును ఏడ్చేసింది అమ్మ ఆవిడ వెంటే వచ్చిన వసంత్ భుజాలు పట్టి లేవదీశాడు అక్కడ అంతా అతి మెల్లగా మాట్లాడుకుంటున్నారు అన్నయ్య మమ్మల్ని ఒంటరి వాళ్ళని చేసేసావురా గుండెల్ని చిగిలుస్తున్న శోకంతో బిగ్గరగా అరుస్తుంది అమ్మ వసంతు వారించాడు హుష్ మెల్లగా ఆ నిశ్శబ్దంలో పిగ్గరగా అంటున్న మాటలకి అందరూ తిరిగి ఆమెనే చూస్తున్నారు వెలిసిన చీర మళ్ళిన వయసు భానుమతి గారి ఇంట్లో పని మనిషి కూడా చాలా హుందాగా ఉంటుంది ఎవరివిడ అన్నట్టు చూస్తున్నారంతా ఆవిడ అన్నగారి శవం వదిలి తలవైపున నిలబడి ఉన్న సంయుక్త దగ్గరికి వచ్చి గట్టిగా కౌగలించుకుంటూ మనల్ని నాన్న దిక్కులేని వాళ్ళని చేసి వెళ్ళారే అమ్మా అంటూ ఏడ్చేసింది సంయుక్తకి చిత్రంగా ఆవిడ ఏడుపుకి చిరాకు పడలేదు ఆవిడ చాలా దగ్గరికి తీసుకుంటే హాయిగా అనిపించింది సంయుక్త కళల్లో మెల్లగా నీళ్లు నిండి వస్తున్నాయి ఇప్పటికీ మనసు స్పందిస్తుంది నిజం అవుతుంది సౌందర్య అక్కడికి చెరచరా వచ్చింది ఇదిగో మీరు కాస్త మెల్లగా మాట్లాడాలి అంది సౌందర్య అన్న తీరుకి విమలమ్మ బిద్దెర ఇంతలో ఎవరో ఫ్రెండ్ రావడంతో సౌందర్య అటు వెళ్ళిపోయింది అమ్మ ఇక ఇంటికి వెళదామా అన్నాడు వసంత్ ఉండరా అత్తయ్యని పలకరించొద్దు ఆవిడ ముక్కు చీర కొంగుతో చేతుతూ సంజు అమ్మ ఎక్కడుందమ్మా అని అడిగింది అదిగో అక్కడ ఉంది అంది సంయుక్త చూపిస్తూ ఎక్కడా బాను అంటూ ఆవిడ అటు వెళ్ళింది సంయుక్త లావుగా ఉన్న ఆమెనే చూస్తుంది ఆమెలో ఏదో మానవత్వపు కోణం మిగతా అందరూ యాంత్రికంగా ఉన్నారు సంయుక్త ఆమెనే తల ఎత్తి చూస్తుంది భాను అంటూ ఆవిడ భానుమతిని కౌగలించుకుంది భానుమతి కంపరంగా ఆవిడ చేతులు తోసేసింది కానీ విమలమ్మ అది పట్టించుకోలేదు భరద్వాజ గురించి ఏదో మాట్లాడుతూ భానుమతి పక్కన కూర్చుంది సంగీత తల్లికి విసురుతోంది భానుమతి పక్కన కూర్చున్న అందరూ ఈ మాసిపోయిన చీరశాంతిని చూస్తున్నారు వసంతో సంయుక్త పక్కన నిలబడ్డాడు అందరూ విమలమ్మని తల తిప్పి చూస్తూ నిలబడ్డారు అతను ఏమీ మాట్లాడకుండా అతని తల్లికి జరిగిన అవమానం గమనించాడని సంయుక్తకి అర్థమైంది ఇంతలో బ్రాహ్మణుడు వచ్చాడు ఇలా శవం పట్టండి బాబు వసంతిని అడిగాడు వసంత పడుతున్నాడు సౌందర్య వెంట ఇద్దర యువకులు ఉన్నారు సౌందర్య వసంత్ చేయి వదిలించి విడవడి అవతలికి నెట్టేసింది వసంత్ నాలుగు అడుగులు వెనక్కి వేసి దూరంగా నిలబడ్డాడు అతని ముఖంలో దిగిమింగుతున్న అవమానాన్ని వెంటనే తెచ్చేసుకున్న అశాంతిని సంయుక్త చూసింది శవాన్ని బయటికి తీసుకువచ్చి స్నానం చేస్తున్నారు భానుమతి జరగాల్సిన పనులు ఎవరెవరికి పురమాయించాలో చెప్పేస్తుంది సంయుక్త నిలబడి ఆతంగా గమనిస్తుంది తండ్రి ముఖంలో చెక్కు చెదరిని ప్రశాంతత ఆయన ఎప్పుడూ అలాగే ఉండేవారు సౌందర్య కెమెరా తెచ్చి ఫోటోలు తీస్తుంది సంగీత అడిగినవి అందిస్తుంది సంయుక్తకి మనుషులంతా ఎవరో కీ ఇస్తే కదులుతున్న బొమ్మల్లా అనిపిస్తున్నారు సంయుక్త ముందు నిలబడిన ఎదురుత తగ్గు స్వరల్లో మాట్లాడుకుంటున్నారు రేపు ఇల్లు వేలం వద్దట అదే బ్యాంక్ మేనేజరు వచ్చాడుగా అదే అంటున్నాడు అంత డబ్బు కట్టలేని స్థితి స్థితి అంటావా నాకు అదే అనిపిస్తుంది ఇల్లు వేలం వేస్తే ఆవిడ పిల్లలు ఎక్కడుంటారు వాళ్ళు ఏవో ఏర్పాటు చేసుకునే ఉంటారు మనం ఇలాంటి వాటిల్లో తలదూర్చకూడదు అదే అదే నేను అదే అనుకుంటున్నాను మా ఇల్లు పెద్దదే మా పిల్లలు చిన్నవాళ్ళే నేను అయిన వాడినే కానీ అమ్మో ఆవిడ గారితో మేము పడలేము నేను అనుకునేది అదే ఆడపిల్లలు అని ఏమీ చాలిపడక్కర్లేదు వాళ్ళు తెలివిగల వాళ్ళే మనకెందుకు సుబ్బారావు కూడా ఇందాక అదే అన్నాడు వయసులో ఉన్న ఆడపిల్లలు ఒక్కరు కాదు ముగ్గురు భానుమతి అహంభావానికి ఎవరు తట్టుకోలేరు గప్చుపుగా ఊరుకోవడమే ఉత్తమం ఆవిడికి ఉన్నారుగా బోలెడంతమంది ఫ్రెండ్స్ ఫ్రెండ్సు ఈ స్నేహాలు నాకు పనికి మాలని వృధా అదుగో శవాన్ని లేపుతున్నారు పద వెంట శ్మశానానికి వెళదాం పద ఆయన మహాత్ముడు అజాత శత్రువు అందరికీ మేలు చేయాలని మహాతాపత్రయపడేవాడు పద నేను నా అడుగులు వేస్తాను తర్వాత కారులో వెళ్ళిపోదాం సరే నేను ఈ ఎండలో నడవలేను మనం నడిచామా లేదా అని ఆయన చూడొచ్చాడా ఏమిటి సంయుక్తకి తండ్రి పోయిన దుఃఖం కంటే బంధువులు స్నేహితులు కుసకుసలు చెవిని పడుతుంటే చాలా బాధగా ఉంది వాళ్ళు ఈ వ్యాఖ్యానాలు చేయడానికి భయపడటం లేదు శవం వెళ్ళిపోయింది రెండమ్మ స్నానాలు చేదురుగాని విమలమ్మ సంయుక్త చెయ్యి పట్టుకుని తీసుకువెళ్ళింది సంయుక్త స్నానానికి ఆవిడే బాత్రూంలో అన్ని సిద్ధం చేసి బీరువా తెరిచి బట్టలు తెచ్చిచ్చింది సంయుక్త స్నానం చేసి వచ్చింది ఆవిడ సంయుక్త తలతో వాళ్ళతో తుడుస్తూ మా అమ్మమ్మ దగ్గర మీ నాన్న నేను కలిసి పెరిగాను సంజు అది నిన్నలా ఉంది నాకు మా అమ్మ నాన్న చచ్చిపోయారు మీ నాన్న వాళ్ళ అమ్మ నాన్న దూరంగా ఉద్యోగ పువ్వులో ఉండేవాళ్ళు ఆ రోజులు అదే జీవితం అనిపిస్తుంది ఇది వేరే బతుకు అనుకో మన మనుషులు అందరికీ అంతే ఒకే బతుకులో రకరకాలు చూస్తూ ఉంటాం మీ మామయ్య బతికి ఉన్నప్పుడు నేను ఎలా ఉండేదాన్ని ఇప్పుడు చూడు మీ అమ్మకి దురదృష్టం ఆడదానికి పసుపు కుంకుమ పువ్వులు పోగొట్టుకోవడం అంటే నికృష్టం ఇంకేం ఉంటుంది సౌందర్య ఆ గదిలోకి వచ్చింది అమ్మ పిలుస్తుంది మిమ్మల్ని అంది విమలమ్మ వెళ్ళింది వంట మనిషి రాలేదు అందరికీ భోజనాలు చూడండి ఆజ్ఞాపించింది భానుమతి అట్లాగే బాను నువ్వు చెప్పాలి ఇటే అమ్మ అంటూ ఆవిడ వంట ఇంట్లోకి వెళ్ళింది వంటింట్లో ఇంట్లో యాభై మందికి వంట చేసే సామాన్ లేదు విమలమ్మ గారు బయటికి వచ్చింది శ్మశానం నుంచి అప్పుడే మనుషులు వచ్చారు వాసు ఇలారా ఆవిడ పిలిచింది వసంత్ రాగానే ఇంట్లో యాభై మంది భోజనానికి సామాన్ లేదు ఇప్పుడు అత్తయ్యని అడగటం ఏం బాగుంటుంది లిస్టు రాస్తాను ఇవి మన షావుకారి దగ్గర నుంచి పట్టించుకురా అంది వసంత్ తల్లిని చూశాడు ఏమనుకున్నాడో మాట్లాడకుండా చీటీ చేపలో పెట్టుకుని వెళ్ళిపోయాడు సంయుక్త ఇది వింటూనే ఉంది మిగతా కథ వచ్చే పాకల్లో విందాం